వెల్కమ్ బ్యాక్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండా బాబుపై ధ్వజమెత్తారు. గత 10 సంవత్సరాలుగా కాలంలో జయలక్ష్మి మ్యాక్స్ సొసైటీ యాజమాన్యంతో గాని సిబ్బందితో గాని తాను టచ్ లో ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. జయలక్ష్మి కోఆపరేటివ్ మ్యాక్స్ సొసైటీ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. राष्ट्र व्याप्त संचलन रेपन जयलक्ष्मी मैक्स सोसईटी उद्यम तो इन राजकीय रंग पुलमुकुंది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కొండబాబు అయితే కొన్ని ప్రత్యేక ఆరోపణలు చేశారు. మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న దారపూడి చంద్రశేఖర్ రెడ్డి జయలక్ష్మి కోఆపరేటివ్ మ్యాక్స్ సొసైటీ సంబంధించిన డైరెక్టర్ని చైర్మన్ని తన గుప్పుట్లో పెట్టుకుని బాధ్యతలకు అన్యాయం చేసే విధంగా జయలక్ష్మి కోఆపరేటివ్ సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతం ఇదే ఆరోపణలపై మొత్తం మాట్లాడడానికి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ దారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అది నేను కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మీరు దుబాయ్ వెళ్ళి జయలక్ష్మి కోఆపరేటివ్ మ్యాక్స్ సొసైటీ సంబంధించి చైర్మన్లు డైరెక్టర్లతో కలిపి ములాఖాత్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. నేను అల్తా అవ్వాలంటే దుబాయ్ వెళ్ళాలా? ఇక్కడ అవ్వలేమా? ఏటాడు పిచ్చి అయినా ఒకటి, గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడే ఛాలెంజ్ చేశాను కదా. గత 10 సంవత్సరాల నుంచి జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులు కానీ అదే డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఎవరన్నా నేను కలిసి నేను అతను నిరూపిస్తే రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పాను. నా రాజకీయం ఏంటంటే ఆల్మోస్ట్ నేను 19 సంవత్సరాల వయసు నుంచి, నాకు 19 సంవత్సరాల వయసు నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాను. కనుక రాజకీయం అంటే ఏంటి, రాజకీయంలో ఎంత కష్టపడి పైకి వచ్చా నాకు తెలుసు. కాబట్టి నా రాజకీయాన్ని వదిలేసుకుంటానని చెప్తున్నాను కొండబాబుకి. కనుక నిరూపించమనండి, నోరు ఉంది కదా, ఇష్టం వాగడం కాదు. సార్, మీ సంబంధించి ఆస్తులు మిడిమెల్లు కుమార్ అనేసి వైఎస్ఆర్సీపీ ఆ కార్యకర్తనే మీ బినామీ అంటూ ప్రత్యేకంగా ఆరోపణలు చేస్తారు. నిన్న మీడియా ముఖంగా కూడా చూపించారు దీనిపై మిషన్. అసలు బినామీ అని అవసరం కానీ నా మాటలు కానీ, అతను కొన్నది 37 గజాలు. వైఎస్ఆర్ పార్టీలో సోషల్ మీడియాలో ఉంటాడు అతను, అంతే, మరీ పెద్ద లీడర్ కాదు, ఉంటాడు. దాన్ని పట్టుకుని నేను దగ్గరుండి డైరెక్ట్లు ఒప్పించేసి అతను ఎవరికో రిజిస్ట్రేషన్ చేస్తానని పిచ్చి పగలు పగలబడుతున్నాడు. కన్నా కొండబాబు 1003 గజాలు స్థలంలో 37 గజాలు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒక్కటి చెప్తానండి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చాలామంది లీడర్లు ఉంటారు, చాలామంది కార్యకర్తలు ఉంటారు. ప్రతివాడు చేసే మంచి కానీ చెడ్డ కానీ నేను బాధ్యుని అవను కదా. మంచి చేసినా నేను బాధ్యుని అవను, చెడ్డ చేసినా నేను బాధ్యుని అవను. అది నా మీద రుద్దుతాం అనుకోవడం ఆ కొండబాబుకి, ఆ లోకేష్కి, ఆ చంద్రబాబు నాయుడికి ఇవన్నీ అలవాట్లండి. వాళ్ళకి పక్కడి మీద తోసేయడం ఖచ్చితంగా. రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి చూడండి, ఖచ్చితంగా వారం ఉందంటే ఖచ్చితంగా చేస్తాం మేము. మాకు అలా నేర్పారు వాళ్ళు, లేనిపోని కథలు అల్లటం, ఆ కథలు మళ్ళీ మేము సమాధానం చెప్పడం ఎవరికి. సార్, జయలక్ష్మి కోఆపరేటివ్ బాధితుల సంఘాల్లో ఒక సంఘాన్ని మీ గుప్పిట్లో పెట్టుకుని అక్కడ మొత్తం నడిపిస్తున్నారంటూ ఇంకో ఆరోపణ చేస్తారు దీనిపై. అండ్ అసలు నిజంగా చెప్పాలంటే సంఘాలు ఉన్నాయో నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఎక్కువ దూరం కొన్ని సబ్జెక్ట్స్లో. వాళ్ళు నష్టపోయిన మాట వాస్తవం. నా దగ్గర ఎవరు వచ్చినా కూడా నేను ఎస్పీ గారితో తీసుకెళ్ళటం, ఎస్పీతో మాట్లాడటం, సంబంధిత అధికారులతో మాట్లాడటం, కోఆపరేటివ్ ఆఫీస్తో మాట్లాడటం అంతవరకు చేస్తాను. అదే ఎవడైతే చేస్తాను, నేను ఒక గ్రూప్ కాదు నిజంగా. అందులో ఎంతమంది సభ్యులు నాకు తెలీదు. నేను ఏ గ్రూప్ని ఎంకరేజ్ చేయను, అలాగే ఏ గ్రూప్ని డిస్కరేజ్ చేయను. అది అందరితో బాగుంటుంది. అది నాకు అవసరం ఏముందండి, వాళ్ళకి న్యాయం జరగాలి అంతే నేను కోరుకునేది. కొంతమంది కార్యకర్తలు చేసిన పని బానిక నేను బాధ్యుని కాదని చెప్తున్నారు. కార్యకర్త కేవలం 39 గజాలు మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. జయలక్ష్మి కోఆపరేటివ్ బాధ్యతలకి న్యాయం చేసే విధంగా మా పార్టీ ముందుంటుందని చెప్పి త్వరలో ఎంక్వైరీ పూర్తవుతుందని చెప్పి ఎంక్వైరీ పూర్తయిన వెంటనే వాళ్ళకి బాధ్యతలకు సరైన న్యాయం జరుగుతుందంటూ తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నల్ శ్రీతో దుర్గారావు, ప్రైమ్ న్యూస్, కాకినాడ.